కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దిన్నెదేవరపాడు గ్రామంలో స్థానిక 5 సమస్యల మీద పంచరత్నాల పేరుతో తన ఎన్నికల మానిఫెస్టోతో బరిలో దిగిన వేణు. ఈ పోటీ చేయడానికి ముఖ్య కారణం నా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటివి కాదు. స్మశానం సమస్య దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా శవం చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టిన శవాన్ని కుళ్ళిపోక ముందే బయటికేసి పాడేసిన తర్వాత దాన్ని కుక్కలు నక్కలు పిక్కుతుంటున్నాయి చాలాసార్లు. అక్కడ ఉన్నటువంటిది దాదాపు 2 సెంట్లు. 2 సెంట్లకు 2 సెంట్ల స్థలములోన దాదాపు 10,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో పిల్ల పెద్దలతో కలిపితే 2 సెంట్ల స్థలం. ఈ 2 సెంట్ల స్థలంలో పుట్టినప్పుడు బాగా పుడతాడు, చనిపోయినప్పుడు మాత్రం అందరూ అనుకుంటారు చనిపోయిన తర్వాత సంతోషంగా ఉండాలరా అనుకుంటారు. కానీ నా గ్రామంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. చనిపోయిన తర్వాత కుళ్ళకు ముందే బయటపడేస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే నేను నా గ్రామానికి శ్మశాన వాటికను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఒక మానిఫెస్టోలో ఒకటి వదిలాను. అంతేకాకుండా శిల్మకొండ దగ్గర ఫ్లాట్లు ఇచ్చారు. దాదాపు 12-13 సంవత్సరాలు అవుతుంది. ఈ 12-13 సంవత్సరాలలో ప్రజలంతా కూడా మాకు ఫ్లాట్లు ఇచ్చారు, ఇంటి స్థలాలు ఇచ్చారు. కానీ స్థలం లేదే అని ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్క అవ్వ, ప్రతి ఒక్క తాత, ప్రతి ఒక్కరు కూడా నాయన మాకు ఇంటి స్థలాలు ఇచ్చారు కానీ మాకు స్థలం ఎక్కడుంది నాయన మాకు స్థలం అని అడుగుతున్నారు. అవ్వా మీ మనవడుగా చెబుతున్నాను, అక్క మీ అన్నగా చెబుతున్నాను, అక్క మీ తమ్ముడిగా చెబుతున్నాను. నేను గాన గెలిస్తే ఖచ్చితంగా శిల్మకోన దగ్గరటువంటి స్థలాల్ని మీ అందరికీ రూపు చేసి ఇస్తాననేటువంటి వాగ్దానం చేసి ఎలక్షన్కి వస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు సరిగ్గా లేవు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ప్రజల్లో నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటిని చూశాను. నీళ్ళ కోసం గుంపులు గుంపులుగా ఉండి కొట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది నా గ్రామంలో. కానీ ఆ గ్రామాన్ని ఆ పరిస్థితిని చూసి అటువంటిది నా ఉద్దేశం. అంతేకాకుండా నా గ్రామంలో అక్కడక్కడ రోడ్లు లేవు. ఈ రోడ్లు లేవు కాబట్టి రోడ్లు లేవు, కాలువలు లేవు. రోడ్లు లేని చోట రోడ్లు వేయడం, కాలువలు లేని చోట కాలువలు వేయడం, ఇది